ఎలా ఉంటుందో చెప్పడానికి ఒక సన్నివేశం చెప్తారు. అగ్రత ప్రయయౌ రామః మధ్యే సీతా సుమధ్యమ పృష్ఠసస్తు ధనుష్పాణిః లక్ష్మణో అనుజకామః. ముందు రాముడు నడుస్తున్నాడు, మధ్యలో సీతమ్మ నడుస్తోంది, వెనక లక్ష్మణస్వామి నడుస్తున్నాడు. పెద్ద చెట్టు ఒకటి కనపడింది, చాలా పెద్ద చెట్టు. ఆ చెట్టుని ఒక పూల తీగ అల్లేసుకుంది. అల్లేసుకుని ఆ చెట్టు అంతా పువ్వులు పూసేసింది. అసలు ఇప్పుడు చెట్టు కొమ్మలు కనపడడం కన్నా ఈ తీగ పువ్వులు ఎక్కువ కనపడుతున్నాయి. అది పెద్ద పెద్ద పువ్వులు. రాముడు ఆగాడు, రాముడు ఆగాడని సీతమ్మ ఆగింది, సీతమ్మ ఆగిందని లక్ష్మణస్వామి ఆగాడు. రాముడు సీతమ్మ వెనుక తిరిగి అన్నాడు, సీత ఆ చెట్టుకి తనంత తానుగా అంత అందం లేదు. ఆకుపచ్చగా పెద్ద చెట్టు కనపడి ఉండేది, ఆ తీగ చూసావా, ఆ చెట్టంతా అల్లుకుంది, చెట్టంతా పాకింది, చెట్టంతా పువ్వులు పూసింది. ఆ పువ్వులు తీగవి, ఆ సువాసన పువ్వులది, ఆ సువాసన ఆ తీగది. కానీ ఆ తీగ కనపట్టలేదు, చెట్టుకు పూసినట్టు కనపడుతున్నాయి. ఆ తీగ అలా అల్లుకోకపోతే ఆ చెట్టుకంత అందం ఉండేదంటావా అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే, తీగని స్త్రీతో పోలుస్తారు. నీలాంటి సౌశీల్యవతి నాకు భార్యగా దొరికి ఉండకపోతే నా గుణములు ఇంత కీర్తింపబడేవా, నాకింత కీర్తి వచ్చేదా? నీ వంటి వ్యక్తి నాకు భార్యగా రావడం వల్ల కదా నా శీలం ఇంత శోభించింది. చెట్టుని పురుషుడితో చెప్తారు కాబట్టి చెట్టుకి అందం తీగ వల్ల వచ్చిందని రాముడు అన్నాడు. సీతమ్మంది, ఏమో నాకు అలా అనిపించట్లేదు. ఈ చెట్టు ఆశ్రయంగా ఈ తీగకి దొరకకపోయి ఉండి ఉంటే ఈ తీగ ఇలాగే నేల మీద పాకితే దీన్ని పశువులు తినేసి ఉండేవి, తొక్కేసి ఉండేవారు. ఆ తీగ స్వరూపమే నశించిపోయి ఉండేది. అంత పెద్ద చెట్టు, అంత బలమైన చెట్టు, అంత ఎత్తిదిగిన చెట్టు ఈ తీగకి ఆధారమైంది కాబట్టే అంత అందంగా పువ్వులు పూసినట్టు కనపడుతోంది. ఆ చెట్టు లేని నాడు ఈ తీగ లేదు. అంటే ఆమె ఉద్దేశ్యం, మీలాంటి భర్త లభించని నాడు అసలు నా గుణములు ఎలా శోభిస్తాయి, మీరు గొప్ప, మీరు నాకు భర్తగా రావడం నా అదృష్టం అని ఆమె అంది. ఇద్దరూ మనసులతో మాట్లాడుకున్నారు పైకి చెప్పకుండా. లక్ష్మణస్వామిని పిలిచి ఒకే కాలంలో ఇద్దరూ అన్నారు, లక్ష్మణ నువ్వు చెప్పు, చెట్టు వల్ల తీగ కందం వచ్చిందా, తీగ వల్ల చెట్టు కందం వచ్చిందా అని అడిగారు. లక్ష్మణుడికి అర్థమైంది. ఆయన అన్నాడు, చెట్టు వల్ల తీగ కందమో తీగ వల్ల చెట్టు కందమో నాకు తెలియదు, కానీ ఇంత పెద్ద చెట్టు కల్లుకున్నటువంటి ఆ తీగ అన్ని పువ్వులు పూస్తే అంత సువాసనతో, అంత నీడతో, అన్ని కాయలతో, అన్ని పళ్ళతో ఉన్న అంత పెద్ద చెట్టు కింద సేద తీరగలిగిన అదృష్టం పొందినటువంటి నేను భాగ్యవంతుణ్ణి అన్నాడు.